అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అదేవిధంగా నిన్న దీపావళి జరిగింది. దాదాపు చాలా ఏరియాలో ఈ క్రాకర్స్ కాల్చినందుకు చాలా యాక్సిడెంట్ అయినాయి. దాదాపు సరోజినీలో ఇప్పటి వరకు 32 పేషెంట్లు వచ్చినారు. కొంతమంది మూతి కాలిపోయింది, కొంతమందికి కళ్ళులకి ప్రాబ్లం అయింది. చాలా వరకు ఇట్లాంటి కేసులు జరిగినాయి. ఈ కేసులు ఎందుకు జరిగింది, దానిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇవాళ మన తెలంగాణ కాకుండా యావత్ భారతదేశంలో దీపావళి వస్తుందంటే చాలా ఉత్సాహం ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ, ఎందుకంటే ఈ క్రాకర్స్ తీసుకొని రావాలి, మంచి మంచి క్రాకర్స్ని తీసుకొని వచ్చి దానికి సెలబ్రేట్ చేసుకోవాలి. అది తీసుకొని దానికి కాల్చాలని ఒక మంచిగా ఉత్సాహం ఉంటుంది. చిన్నప్పుడు మేము కూడా అదే చేసేది. కానీ ఒకప్పుడు ఉన్న క్రాకర్స్కి ఇప్పుడున్న క్రాకర్స్కి చాలా తేడా ఉంది. ఎందుకంటే డూప్లికేషన్ చాలా వరకు అవుతుంది. చాలా వరకు అక్కడిక్కడి నుంచి మెటీరియల్ తీసుకొని వచ్చి ఎంత మెటీరియల్ వాడాలి, అంత వాడాలి, వాళ్ళకి డబ్బులు ఎక్కువ మిగలాలి. అందుకోసం చాలా తక్కువగా దాంట్లో రా మెటీరియల్ వేసుకొని కొన్ని బాంబులు, కొన్ని అనార్లు, కొన్ని రాకెట్లు తయారు చేస్తున్నారు. దానివల్లనే దానికి కాల్చిన తర్వాత అది బ్లాస్ట్ అయిపోతుంది. దీని వల్లనే చాలా వరకు కేసులు బయటికి వస్తున్నాయి, చాలా వరకు ప్రమాదం కూడా జరుగుతుంది. ప్రత్యేకంగా నేను గవర్నమెంట్కి పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, ఓకే ఈ సంవత్సరం అయితే పోయింది దీపావళి, కానీ వచ్చే సంవత్సరం ఎట్టి పరిస్థితిలో ఈ పటాకులు ఎక్కడెక్కడ తయారవుతుంది, ఈ క్రాకర్స్ ఎక్కడెక్కడ తయారవుతాయి, ప్రత్యేకంగా వాళ్ళపైన దృష్టి పెట్టి వీళ్ళు కరెక్ట్ తయారు చేస్తున్నారా లేదా, దాంట్లో డూప్లికేషన్ ఏదైనా ఉందా లేదా, అది గవర్నమెంట్ కానీ పోలీస్ దృష్టి పెడితే దాదాపు కేసులు తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఓల్డ్ సిటీలో కూడా మనం చూసినాం, ఒక కెమికల్ బ్లాస్ట్ జరిగింది, ఇద్దరు చనిపోయినారు. అట్లాంటి కూడా కేసు కాకుండా ప్రత్యేకంగా పోలీస్ వర్గాలు, ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ లిమిట్లో వాళ్ళు కొద్దిగా ఈ దీపావళి రోజు కొద్ది దృష్టి పెడితే చాలా బాగుంటుందని నేను పోలీస్ అధికారికి, అదేవిధంగా గవర్నమెంట్కి నేను కోరుతున్నాను.